తప్పు జరగలేనప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపడితే సిద్ధంగా ఉందా మీ పార్టీ? ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ సిబిఐ ఎంక్వైరీని పూర్తిగా అడ్డుకుంది, ఒత్తిడి తేల్చి చెప్పేసింది. అసలు ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడానికి వీల్లేదండి. కానీ ఇప్పుడు మీ పార్టీ నుంచి ఆ తరహా ప్రకటనలు ఏం రావట్లేదు. అంటే విచారణ సిద్ధమనుకోవాలా, సిబిఐ ఎంక్వైరీకి వ్యతిరేకంగా ఉందా? సార్, ఒకటి సార్, పేదలకి మీరు అన్నట్టు వడ్డించిన దాన్ని లేట్ చేయటం ఎందుకని, లేకపోతే ఎదురుగా ఉన్నది పేదోడి చేతికి అందిలేపేమని ఒక బాధతో తప్ప సిబిఐ ఎంక్వైరీ వేసుకున్నంత మాత్రం ఈరోజు ఒరిగేది ఏం లేదు. ఈరోజు ప్రభుత్వం పాలల్లో కడిగి నిధులాగా బయటకు వస్తుందే తప్ప ఎక్కడా వేరేగా అయితే కనిపించదు, ఎక్కడ తప్పు అనేది చూపించలేరు. సిబిఐ ఎంక్వైరీ వేసుకోవటానికైనా సిద్ధమే, సిబిఐ ఎంక్వైరీ ఇది చేయటానికైనా సిద్ధమే. మేము సిబిఐకి వ్యతిరేకం కాదు, న్యాయ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగానికి కానీ ప్రజాస్వామ్యానికి కానీ దేనికి కూడా ఆయన వెనకాళ్ళ, ఆయన ఈరోజు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏ రోజైతే రాజకీయాల్లోకి వచ్చారు ఆ రోజు నుంచి కూడా రాజ్యాంగానికి అనుకూలంగా నడిచాడు. స్టేలు తెచ్చుకొని దాక్కునే పరిస్థితి, స్టేలు తెచ్చి దొర్లించి మసిపూసి మారేడుకాయలు చేసే పద్ధతులు ఇలా ఎలా ఉంటే అలా చేద్దాం. న్యాయ వ్యవస్థ ఎలా నడిస్తే అలా నడుస్తాం, రాజ్యాంగం ఎలా నడిస్తే అలా నడుస్తాం, ప్రజాస్వామ్యం ఎలా నడిస్తే అలా నడుస్తాం. కాకపోతే పేదవాడికి లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది, ఇస్తామన్నది ఇవ్వలేదే. ప్రతి పేదవాడిని లక్షాధికారం చేయాలి, పేదరికం అనేది ఇంచుమించుగా కనపడకూడదు ఈ 5 ఏళ్ల పాలనలో అనేది దృక్పథంతో ఆలోచించడమే కానీ సిబిఐ ఎంక్వైరీ చేసుకోవటానికైనా ఇంకోటైనా దేనికైనా కానీ సిద్ధమే ఈ ప్రభుత్వం కానీ మేము కానీ దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. ఆలస్యమైనా 30 లక్షల మంది ఆశలు ఫలిస్తాయా లేదంటే గల్లంత అవుతాయా? ఖచ్చితంగా సార్, నేను చెప్పాను ఈరోజు జల్లెడ పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారా అని. 30 లక్షల మంది ఆశలు 2024 ఏదైతే చెప్పాడు ఆయన, 2024 ముగిసేలోపు 30 లక్షల మందికి కూడా ఆయన ఇల్లు చేకూరుస్తాడు, అందరినీ లక్షాధికారులు చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలు ప్రతి మహిళ పేరు మీద వెళ్ళిపోతే ఇల్లు కట్టిచ్చేస్తారు, అనంతరం పావలా వడ్డీకి రుణాలు ఇస్తారు. ఇవన్నీ ఇటువంటి సౌకర్యాలన్నీ ఖచ్చితంగా జరుగుతాయండి. ఇందుట్లో మొహమాటం ఏమి లేదు, ఇందుట్లో మర్చిపోవాలని అవసరం కాదు. మాట తెప్పని మడం తెప్పడం అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇదిలోనే ఉంది కాబట్టి దాంట్లో అసలు ఆలోచన చేయాల్సిన పని లేదు. ఆయన మాట మార్చే మనిషి కూడా కాదు. అదే పార్టీ మీద ఆయన కానీ మా పార్టీ కానీ కట్టుబడే ఉంటాం. 2024 కూడా అవసరం లేదు, దానికి ముందే చూసేస్తాం. వాళ్ళు చెప్పినట్టుగా ఇంకోటి మాయలు మాటలు చెప్పే ఈ అలవాటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదు. చెప్పాడంటే చేస్తాడంతే, దానికి తిరుగుండదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.